తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అంతర్వేది రథం దగ్ధం ఘటన. చల్లారకు ముందే జిల్లాలో మరో చోట ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేయడం కలకలం రేపింది. తాజాగా అమలాపురంలో మరో దేవాలయం తలుపులు పగలగొట్టి వెండి వస్తువులు డిబ్బీని దొంగలు ఎత్తుకెళ్లారు. అమలాపురం ఎర్రవంతెన వద్ద ఉన్న ఇష్టకామేశ్వరి సమేత సుందరేశ్వర స్వామి శివాలయంలో తాళాలు పగలగొట్టి రెండు వెండి పల్లాలు డిబ్బి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. శివాలయంలో గురువారం తెల్లవారుజామున తలుపులు తాళాలు పగలగొట్టి ఆలయంలో ఉన్నటువంటి వెండి వస్తువులు డిబ్బి చోరీకి పాల్పడగా ఉదయాన్నే ఆలయం తెరిచేందుకు వచ్చిన ఆలయ పురోహితునికి తలుపులు తెరుచుకుని ఉండటం కనిపించింది. దీంతో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ కమిటీ నేతృత్వంలో ఆలయ పురోహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి అమలాపురం డిఎస్పి మసుంబాష నేతృత్వంలో పోలీసులు చేరుకుని చోరీ పూర్వపరాలను పరిశీలిస్తున్నారు. దైవ కార్యక్రమంలో గుడికి రాగానే గుడి ఆలయం అంతా కూడా తాళం తెద్దామనే సమయానికి తాళం కప్పు బట్టలు కొట్టింది. కంగారు వచ్చి మా పెద్దలకు ఫోన్ చేయగా దొంగలు పట్టాలని నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళి చూడగానే డిబ్బి కొన్ని వెండి పాత్రలు ఎవరో చోరులు ఆపాదించారు. అది కంగారు వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్పాను. నేను ఆలయం అర్చకుంది అర్చక స్వామి గుడిగా రాగానే చూడగానే ఇలా ఈ గుళ్ళో ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉన్నట్టు చిన్న డిబ్బీ ఉండేది పక్కన డిబ్బీ పట్టుకుపోయారు. చేతి కందని సామాన్లు పట్టుకోరు. తాళం కప్ప కూడా చాలా దారుణంగా బదులు కొట్టారు. అదే ఉన్న చిన్న రక్షణ గుడికి ఆ గుడికి ఆ రక్షణ కూడా పోయింది. ఇప్పుడు అది అందరూ కూడా విచారించిన సమయం ఇది. అందరూ కూడా బాధపడుతుంది.